ఏలూరులో గల సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలను ఎడిట్ గా కొనసాగించాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో మంగళగిరిలోని గల రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రవిచంద్ర పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాల యాజమాన్య విద్యార్థుల ఉద్యమ ఫలితంగా ఏడేడు విద్యా సంస్థగా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. ఈ రోజు ఆ హామీని విస్మరించి యూటర్న్ తీసుకొని మేము అనేడేడుగా కొనసాగిస్తాము, ఫీజులు పెరుగుతాయి, మీరంతా ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు స్పష్టం చేసింది. దీనికి వ్యతిరేకంగా అనేక ఆందోళనలు పిడిఎస్యు నిర్వహిస్తే పోలీసులతో యాజమాన్యం అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయించింది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఉన్నత విద్యామండలి చైర్మన్ స్పందించాలి, విద్యార్థులను మోసగించిన సిఆర్ రెడ్డి కళాశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి, శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిడిఎస్యు డిమాండ్ చేస్తుంది. రెండో వైపు గత సంవత్సర కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం 77 జీవోతో ఎయిడెడ్ అన్ఎయిడెడ్లో ఉన్న పీజీ విద్యార్థులకి బోధనా ఫీజులు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలని రద్దు చేసింది. వేలాది మంది విద్యార్థులు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా గానీ ప్రభుత్వం చెల్లించడం లేదు. అందుకే ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన 77 జీవోని తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 77 విద్యా సంస్థలకి ప్రభుత్వం 42, 50, 51 జీవోలు రద్దు చేయకుండా 4 ఆప్షన్స్ ఇచ్చింది. ఆప్షన్స్ ఇవ్వడం అంటే 77 యాజమాన్యాలు అనేడేడుగా కొనసాగించేందుకు ప్రభుత్వం ఒక ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడమే. దీనికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తా ఉన్నాం. సిఆర్ రెడ్డి కాలేజీ యాజమాన్యం 77 కొనసాగించేంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఉన్నత విద్యామండలి చైర్మన్ తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం కోసం లేఖ రాయాలని పిడిఎస్యు డిమాండ్ చేస్తుంది.